కావల్లో ఐఎంఐ అంటే పెద్ద సంస్థ. అవును. అంటే ఒక బిగ్ ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి సంస్థ, అంటే కావలి పట్టణంలోనే ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఈ మెడికల్ అసోసియేషన్ని ఫిలిప్పీన్ దేశంలో ఎంబీబీఎస్ చదువుతున్న నిరుపేద కుటుంబం ఐఎంఏని ఆశ్రయించింది, ఐఎంఏ చేతులు ఎత్తేసింది. దాని గురించి మీ వివరణ. ఐఎంఏ అనేది ప్రొఫెషనల్ బాడీ అండి, అది ఇండివిజువల్ బాడీ కాదు, ప్రొఫెషనల్ బాడీ. అది దాంట్లో డిసిషన్ మేకింగ్ ఒకరోజు ఉండదండి, ఇట్స్ ఏ యూనిటీ. అంటే అక్కడ ఉండే ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని అందరిని అడిగి వాళ్ళు దానికి ఏమైనా సాల్వ్ చేయగలిగితే దాన్ని సాల్వ్ చేస్తారు. అంటే చాలా చిన్న అంశం, అంటే వాళ్ళు వాళ్ళకి అంటే కావాలి ఇంతమంది డాక్టర్లు ఆ నిరుపేద బిడ్డలను అక్కున చేర్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు అని సమాజం అనుకుంటుంది. దాని గురించి మీరేమంటారు? అంటే యాక్చువల్గా నాకైతే తెలియదు అండి, మీరు చెప్పారు ఇప్పుడు ఐఎంఏకి తీసుకొచ్చారని. అది ఐ థింక్ ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ బెటర్ పీపుల్ టు అడ్రస్ ఇట్, ఎందుకంటే నాకు తెలియదు అండి. నా అప్పుడు మాకైతే నోటీసులు రాలేదు, మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సిఎండి న్యూస్ మొన్న ఇంటర్వ్యూలో వాళ్ళు ఫిలిప్పీన్స్ డాక్టర్స్ గురించి నన్ను అడిగారు, డాక్టర్స్ అయ్యండి మీ రెస్పాన్స్ ఏం లేదన్నారు. దానికి నేను చెప్పాను నన్ను వచ్చి ఆశ్రయిస్తే కంపల్సరీ నేను చేయగలిగింది సహాయం చేస్తానని చెప్పాను. వాళ్ళ తండ్రి గారు ఈరోజు వచ్చి ఆశ్రయించారు. నేను చేయగలిగిన నా వంతుగా ఒక 50,000 విరాళం ఇచ్చాను, ఎందుకంటే నాతోటి డాక్టర్స్ వాళ్ళు వాళ్ళు చదువుకోవాలి, బయటికి రావాలి, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో ఉండి వాళ్ళు అక్కడ ఇరుక్కుంటే ఇద్దరు ఆడపిల్లలు, మన ఆడబిడ్డున్నా అక్కడ మనం సహాయం చేస్తాం కాబట్టి అట్లాగే మన ఆడపిల్లలు అనుకొని అందరూ తలా ఒక చేసి ఒక ఇద్దరు డాక్టర్ని ఆడబిడ్డల్ని కావాలి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తారు. వాళ్ళ నాన్నగారిని అడిగాను, మేము ఫ్రీగా మా ఇద్దరు పిల్లల చేత సర్వీస్ చేయిస్తాను కావాలి అని చెప్పాడు. సో అందుకని సో నేను ఈ సహాయం చేశాను. ఇది నా దృష్టి తీసుకొచ్చి ఈ సహాయాన్ని వాళ్ళకి అందరూ చేసిన సిఎండి న్యూస్కి మరలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. నా పేరు అడవకుండరాజు, నాకు ఇద్దరు కుమార్తెలు, మరి నా భార్య పేరు మేరీ. ఇద్దరు కుమార్తెలు ఫిలిప్పీన్స్లో సెకండ్ ఇయర్ చేసుకుని థర్డ్ ఇయర్లోకి ఎన్రోల్ అవుతున్నారు. మరి ఆర్థిక ఫస్ట్ సెమ్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఒక మెంబర్ అయినటువంటి కందుకూరి హాస్పిటల్ అధినేత ఎం రామస్వామి గారు ఈరోజు మరి 50,000 రూపాయలు మరి ఆర్థిక సహాయం చేశారు. మరి వారికి నేను ఎంతో, నేను నా కుటుంబము ఎంతో రుణపడి ఉంటాము. మరి 180,000 రూపాయలు మరి ఆర్థిక సహాయం ఇంకా అవసరమైనది కాబట్టి మరి దాతలు సహాయం చేసి ముందుకు వచ్చి సహాయం చేసి నా ఇద్దరు బిడ్డలు ఇంకా డాక్టర్స్గా సమకూర్చేసుకుని మరి ఈ దేశానికి వైద్యులుగా వచ్చి అనేక మందికి మరి పేదవారికి అనేక మందికి సహాయం చేయడానికి వారు ముందుంటారు. ఆ రీతిగా ఈ దినాన ఎం రామస్వామి గారు చేసిన సహాయాన్ని నేను నా జీవితాంతము నేను వారికి నేను రుణపడి ఉంటాను. ఇంకా అనేక మంది సహాయం చేయవలసిందిగా, బిడ్డలకు భవిష్యత్తు నిలపవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాను.